கதவுக்கு தான் பகண்டி. మరీ విడ్డూరంగా ఉంది. ఏయ్ స్వాములు, వేళాకోళమా వెక్కిరింత? ఈ ధనుర్దాసుతో వేళాకోళం ప్రాణాంతకమవుతుంది. భద్రం ఆగండి. ఏమిటా ఇకలింపు? నా భార్యకు నేను గొడుగు పడతాను, అవసరమైతే కాళ్ళు పడతాను. నీకెందుకు ఈ తుళ్ళిపాటు? స్వామి ఆగండి, పాపం వారు సన్యాసులు, వారితో గొడవెందుకు? మన దారిన మనం పోదాం. సన్యాసులు కాబట్టే బతికిపోయారు, లేకపోతే ఒక్క పిడికిలి పొట్టుతో ఈ ధనుర్దాస్ అంటే ఏమిటో రుచి చూపించవాణ్ణి హేమ. అబ్బా స్వామి. నువ్వుండు హేమ, ఇందాక పురవీధుల్లో మనం వస్తున్నప్పుడు కూడా చాలా మంది ఆడవాళ్లు కొంగుచాటున నవ్వటం చూశాను. ఏదో ఆడవాళ్లు కదా అని విడిచిపెట్టారు, కానీ వీళ్ళు అందం చందం తెలియని చవట దద్దమ్మలు. నిన్ను చూసి నవ్వటం సహించలేకపోతున్నాను. మనల్ని చూసి నవ్విన వీళ్ళ ముక్కులు నేలకు రాసి నీ పాదాలంటే క్షమాపణ చెప్పాల్సిందే. తప్పు స్వామి, తప్పు తప్పు. ఏది తప్పు? ఎండ పడితే చంద్రబింబం వంటి నీ మొహం ఎక్కడ వసివాడిపోతుందోనని గొడుగు పట్టడం తప్ప? లేకపోతే ఎండ పొడ తగిలి అరవెరిసిన కమలాల్లాంటి నీ విశాల నయనాలు సోలిపోతాయని భయపడడం తప్ప? ఆడదాని అందం గురించి ఈ అక్కుపక్షులకెలా తెలుస్తుంది? చూసావా చూసావా చూసావా, ఈ పెద్ద ఆయన కూడా ఎలా నవ్వుతున్నాడో. నేను నవ్వింది అందుకాదు నాయన. మరెందుకు నవ్వినట్లు స్వామి? ఈ మొరటి మనిషితో మనకెందుకు వచ్చింది రభస? మనం శిలలే శిల్పాలకు పనికి వస్తాయి, శాశ్వతంగా నిలుస్తాయి, పూలతో అర్చించబడతాయి. ఏమిటి నీ ఉద్దేశం? నేను రాతి బండనా, శిలనా? శిలలు ధన్యజీవులు, దేవతామూర్తులకు నిలయాలు. నువ్వు అంతే. ఎంతో కొంత. ముందు నీ నవ్వు వెనక అర్థం చెప్పు. ఎందుకు నవ్వావో అది చెప్పు. ఏది శాశ్వతం కాదో దాన్ని చూసి మురిసిపోతున్నందుకు. ఏది శాశ్వతం కాదు? ఏది శాశ్వతం కాదు? ఒక్క రంగడు తప్ప. ఎవడా రంగడు? నా హేమాంగి కన్నా అందగాడా? అంతా ఇంత అని చెప్పలేనంత అందగాడు. ఓహో, సన్యాసివైనా అందం గురించి బాగానే వాదిస్తున్నావే. ఏది? నా హేమాంగి విశాల నయనాల వైపు చూసి చెప్పు. ఆ రంగడికో గంగడికో ఇంత అందమైన కన్నులున్నాయా? చెప్పానుగా నాయన, అంతా ఇంత అని వర్ణించలేనంత. ఒట్టి మాటగా అనడం కాదు, గట్టి సాక్ష్యం చూపించాలి. చూసే అదృష్టం నీకుండబట్టే ఆ రంగనాథుడు ఇలా కలిపాడు. రంగడు రంగడు రంగడు. ఆ నల్లరాయికి ఉలుకు పలుకు లేని కఠిన శిలకి నా హేమను మించిన అందమా? ఇంతటి సువిశాల నయనాల నమ్మను. నేను నమ్మించను. నువ్వు నమ్మేలా చూపిస్తాను. చూపించకపోతే నేను నీ దాసుడునవుతా. మాట తప్పవుగా. నేను రామ అనుజుడిని, ఆడి తప్పని అన్నకు తమ్ముణ్ణి. ఏమిటో నీ మాటలు, అంతగా అర్థం కావు. సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. నా త్వర పదండి స్వామి. ఇప్పుడు ఇదెందుకు స్వామి? నువ్వు పద. Thank you.
శిరసా నమామి శ్రీరంగనాథం మనసా స్మరామి. ఈ స్తోత్ర పాఠాలు చాలించి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చారుగా, చూపించి ఒప్పించండి, నన్ను మెప్పించండి, చూస్తాను. చూస్తాను అనే పట్టుదల ఉన్నవారికి రంగనాథుడు చూపించకుండా ఉండడు, జ్ఞాననేత్రం తెరిపించకుండా ఉండడు. జ్ఞానమో అజ్ఞానమో తర్వాత తేల్చుకుందాం, ముందు చూపించవయ్యా సన్నాసయ్యా. వారు యతిరాజు. యతిరాజులో సతిరాజులో నాకెందుకు? నాకు కావాల్సింది సత్యప్రమాణం. ఆ సత్యప్రమాణానికి నిదర్శనం అదిగో ఆ శ్రీవారి దేదీప్యమానమైన నయనాలు. బాగుందయ్యా, మతిలేని యతిరాజ. అపచారం అపచారం. అపచారం లేదు, గ్రహచారం లేదు. ఈ పెద్ద మనిషి నా ప్రియురాలు, నా అర్ధాంగి, నా ప్రాణం, నా హేమాంగి కన్నుల కంటే పులుకు పలుకు లేని ఈ బొమ్మ కళ్ళు చాలా విశాలంగా, చాలా చాలా గొప్పగా ఉంటాయని చెప్పి ప్రమాణం చేసి మరీ తీసుకొచ్చాడు. కానీ కళ్ళు పొడుచుకు చూసినా ఏముందిక్కడ? నల్లటి శిలా విగ్రహం, నిద్ర కళ్ళు. అపచారం అపచారం. తమ గ్రహచారం. ఏమయ్యా యతిరాజ, ఇంకెందుకు ఆలస్యం? పద గొడుగందుకుందు గాని. ఘోరం ఘోరం. ఘోరం లేదు, గోంగూరా లేదు. ఇది మా మధ్య జరిగిన ఒప్పందం. మాటలు తప్పని అదేదో రామ అనుజుడనని గొప్పలు చెప్పావుగా, మరిప్పుడు కదలవేమయ్యా? స్వామి. ఇది స్వామివారి ఆజ్ఞ, శ్రీవారి లీలా వినోదం. కానివ్వండి. ఏ, మీరాగండి, నువ్వు తీసుకోవయ్యా. సూర్యచంద్రులే నయనాలుగా, శతకోటి వెన్నెలలను తిరస్కరించే చిరునవ్వుతో, అనంతకోటి పద్మాల సమానమైన నయనాలతో, ఎంత అని చెప్పలేనంత అందంతో మెరిసిపోతున్న నా తండ్రి, రక్ష రక్ష. ఏ దివ్య నయనాల చల్లని చూపు కోసం బ్రహ్మాది దేవతలు తపిస్తారో, ఏ దివ్య నేత్రపు సైగలతో సకల దేవాది దేవతలు సంచరిస్తారో, ఏ మలయమారుత సమానమైన చల్లని చూపు ఆపదల నుండి కాపాడుతోందో, ఏ దివ్య నేత్రద్వయం సూర్యచంద్రుడి వెలుగు వెన్నెలలను కురిపిస్తుందో, ఏ అమృత సమానమైన దృక్కు ప్రహ్లాద మహాభక్తులను తలింపజేసిందో, ఆ దృష్టి
ఈ పాపిని ఈ అహంకారిని కూడా తరింపజేసింది ప్రభో. నీ అమృత దృక్కులతో నేను నా వంశం నా పూర్వీకులు తరించాం. ధన్యుడను తండ్రి, ధన్యుడను. అడియేన్ దాసోహం.